ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపనిషత్తు ప్రార్థనా మంత్రాన్ని చూడండి ఒకసారి. అది బై హార్ట్ చేసుకోండి. రేపటి నుంచి అందరూ నాతో పాటు కలిపి చెప్పండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनोभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ఆది దైవక తాపం వలన నిన్న క్లాస్ మధ్యలోనే ఆగింది, దాన్ని ఈరోజు కొనసాగిద్దాం. నేను క్లియర్ కనిపిస్తున్నానా? దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోండి, శబ్దాలు రానికండి.
నిన్న రెండు పదాలు మాత్రమే వివరించుకున్నాం. స్వస్తిన ఇంద్రో రుద్రశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః. వృద్ధశ్రవుడు ఇంద్రుడు అంటే చాలా పెద్ద ఆయన, ఆయన ఇంద్రుడు మనల్ని అనుగ్రహించుగాక. అలాగే పూషా విశ్వవేదాః నః స్వస్తి దదాతు. పోషకుడైనటువంటి విశ్వవేదుడు పోషకుడు, అందరినీ పోషించేటువంటి వాడు, అలాగే విశ్వాన్ని అంతటినీ చూస్తూ ఉన్నటువంటి వాడు సూర్యుడు. ఎందుకంటే యావత్ భూమిని అంతటినీ ఒక్కసారిగా చూడగలిగినటువంటి వాడు సూర్యుడు అండి అని. సూర్యుడు పైన ఉంటేనే భూమి అంతా మనకు వెలుతురు అనేటువంటిది ఉంటుంది. విశ్వం అంటే యూనివర్స్, జగత్తంతా. ఏమండి ఈ సూర్యుడు మన లోకానికి మాత్రమే కదా కనిపించేది, పైలోకాలకు కనిపిస్తాడా అని అంటే ఆయన పరమాత్మయే. లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆయనేనండి సూర్యుడు, ఆయనే పోషకుడు. ఆయన లోపల ఉన్నంత వరకే మనం జీవించి ఉండడం జరుగుతుంది. విశ్వవేదాః అంతేకాదు, బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడు స్థూలమైనటువంటి ప్రపంచాన్ని మాత్రమే చూడగలడు, కానీ లోపల ఉన్న సూర్యుడు ఉన్నాడే ఆయన ముల్లోకాలను కూడా చూడగలడండి అని. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలని చూడగలడు. మెలకువలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది, అలాగే కలలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది, అలాగే గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన విశ్వవేదుడండి, ఆయన మనల్ని అనుగ్రహించుగాక. ముఖ్యం పితృ, ఒకటి మనస్సుకు అధినేత, రెండో ఒక విధంగా బుద్ధికి అధినేత, లోపల ఉన్నటువంటి జీవసూర్యుడు అని. ఇంకా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిహి అరిష్టనేమిహి తార్క్ష్యః నః స్వస్తిః దదాతు. అరిష్టనేమి, అరిష్టాలు రోగాలను తీసివేసేటువంటి వాడు, సమస్యలని తొలగించేటువంటి వాడు, బాధలని తొలగించేటువంటి వాడు. తార్క్ష్యః అడ్డదిడ్డంగా వెళ్ళేటువంటి వాడు ఎవరయ్యా ఆయన, ఆయనే వాయుదేవుడు అండి. నః స్వస్తిః దదాతు, ఆయన కూడా మనల్ని అనుగ్రహించుగాక. అరిష్టనేమి తార్క్ష్య, అరిష్టాలను తొలగించేవాడు అంటే ఒక విధంగా లోపల బయట కూడా కలుగుతూ ఉన్నటువంటి అన్ని రకాలైన రోగాలు, స్థూలంగా అయితే దేహానికి రోగాలు అంటున్నాం, అదే లోపల ఉన్న మనసుకు కలిగితే అశాంతులు. స్థూలమైనటువంటి వాటిని వ్యాధులు అని, సూక్ష్మమైనటువంటి వాటిని ఆదులు అని కూడా అంటారు. ఆది వ్యాధి నివారణార్థం స్థూల సూక్ష్మమైన అన్ని రకాల రోగాలని తొలగించేటువంటి వాడు వాయుదేవుడు. ఎలా అండి, ఇంట్లో కూడా వాయువు బాగా ప్రసరించలేదు అని అనుకోండి, గాలి వెలుతురు బాగా ప్రసరించడం కొరకే వాస్తు అనేటువంటి సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటాం. వెలుతురు బాగుండాలండి, అలాగే గాలి కూడా బాగా ఫ్లో అవుతూ ఉండాలండి. అలాంటప్పుడు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగాను ఉంటుంది. ఎక్కడ గాలి ప్రసరించట్లేదో అక్కడ మొట్టమొదట ఏమవుతుంది అంటే చెడు వాసనలు మొదలవుతాయి, అలాగే రకరకాలైన సూక్ష్మజీవులు కూడా చేస్తాయి. ఈగలు దోమలు చీమలు గీములు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి, అవే రోగాలకి దారితీస్తాయి. సో గాలి బాగా ప్రసరిస్తూ ఉంది అంటే ఇలాంటి సూక్ష్మజీవులు ఉండడానికి అవకాశం లేదు, అలాగే చెడు వాసనలు ఉండడానికి కూడా అవకాశం లేదు. అంతేనా, ఇదిగో మనం ముక్కుతో గాలి బాగా పీల్చుకుంటూ ఉంటేనే దేహంలో ఉన్న అన్ని అవయవాలు బాగా పని చేయడానికి అవకాశం. గాలి సరిగా పీల్చుకోలేదు అంటే అన్ని రోగాలు మొదలవుతాయి. ఇందుకు ప్రాణాలకు శక్తి వాయువే,
వాయువు ఎక్కువగా పీల్చలేదు అని అంటే తప్పనిసరిగా రోగాలకు లేవవుతుంది. దానికి ఆయుర్వేదంలో ఏం చెప్తారో, అయ్యా నువ్వు సగం కడుపుకే అన్నం తినాలి, పావుగంతు నీళ్లు తాగాలి, పావుగంతు గాలి కోసం ఖాళీ పెట్టుకోవాలి. ఖాళీ పెట్టుకున్నప్పుడు గాలి బాగా లోపలికి వెళ్ళొస్తూ ఉంది అని అనుకోండి, ప్రాణాలకు తినట్టుగా శక్తిని వస్తుంది. ఆహారం అరగాలన్నా ప్రాణాలకు శక్తులు ఉండాలి. దేహంలో అన్ని అవయవాలు పనులు చేయాలన్నా ప్రాణాలకు శక్తులు ఉండాలి. ఇంత ఎందుకయ్యా దేహాన్ని మొత్తం పనులు చేసేది? ప్రధానమైన ప్రాణాలు ఐదు, ఉప ప్రాణాలు ఐదు మొత్తం దేహాన్ని అంతటినే నడుపుతుంది. ప్రాణాలకు శక్తి లేదంటే అవన్నీ డల్ అయిపోతాయి. పవర్ తక్కువగా వస్తుంది అని అనుకోండి, ఏవి పనిచేయవు. ఫ్యాన్తో సహా లైట్ అన్నీ డిమ్ అయిపోతూ ఉంటాయి. పవర్ బాగా ఉంది అంటే అని బ్రైట్గా వెళ్ళడానికి అవకాశం. అలాగే గాలి బాగా లోపలికి వెళుతూ ఉంటే దేహంలో ఉన్న అన్ని అవయవాలు శక్తివంతంగా ఉండడానికి, అలాగే అన్ని ఇంద్రియాలు కూడా శక్తివంతంగా పనిచేయడానికి అవకాశం. లేదు అంటే ఒకటి డల్ అయిపోతాయి, శక్తిహీనత కలుగుతుంది. రెండోది ముఖ్యమైనది ఏంటి అనంటే రోగాలు కూడా అటాక్ కావడం, అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ప్రాణశక్తులు తగ్గితే బయట నుంచి అన్ని రోగాలు దేహాన్ని అటాక్ చేస్తాయి. ఒకటి. సో ప్రాణాలను బాగా, దానికి ఏంటి ప్రాణాయామ క్రియలన్నీ ఎందుకు, గాలి బాగా పీల్చుకుంటూ ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు కూడా ప్రజెంట్లో ఉంటుంది. అంటే మనసు నిగ్రహించే అవకాశం కూడా ఉంటుంది ప్రాణం. లేకపోతే లేదు, బాగా ముక్కల దాకా తిన్నాడు అని అనుకోండి, ఎగరోదన వస్తుంటారు, నడవడానికి కూడా శక్తి లేదు, తింటూనే పడుకోవాలండి, ఏం పని చేస్తే ఏమీ చేయలేమండి, అరగడం కూడా కష్టమేనండి. సో ఇదిగో వాయుదేవుడు ఏంటి అంటే దేహాన్ని నడిపించేవాడు ఆయనే, మనసుకు శక్తినిచ్చేవాడు కూడా ఆయనేనండి. అరిష్టరేమిహి, అంతేకాదు ఇంకొకటి సూక్ష్మమైనటువంటి క్రియ ఏమిటి అయ్యా అంటే, వాయువు అంటే కదలిక అని, వి అనే ధాతు నుండి కదలిక, దేహంలో కదలికలు ఉన్నప్పుడే దేహం బ్రతికి ఉన్నట్టు. దేహంలో కదలికలు లేవంటే ప్రాణమే లేదండి, కదలేదండి. అలాగే ఏంటి అంటే స్థూల సూక్ష్మ దేహాలలో కదలికలే జీవితం, జీవనము కూడా. ఈ కదలికలే లేవు అంటే జడస్థితే. సో ఆ కదలికలు సూక్ష్మంగా బాగా కదులుతూ ఉంటే దేహం మనసు కూడా చాలా యాక్టివ్గా ఉందండి అని. అరిష్టరీమి, ఇదిగో ఈ కదలికలు మూలకమైనటువంటి వాడు ఎవడయ్యా? సాక్షాత్ పరమాత్మయే. ఆయనను ఉపాసించగలిగినప్పుడు స్థూల సూక్ష్మ దేహాలలో కదలికలు బాగా ఉంటాయి, ఆ కదలికలు అనుకూలం అవుతాయి, నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం. తార్క్ష్య, ఇంకొక మాట అన్నారు, గాలి ఏంటంటే అడ్డదిడ్డంగా పరిగెత్తేవాడండి అని. జ్ఞానంతో కదిలే కదలికలు జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళుతూ ఉంటాయి, అజ్ఞానంతో కదిలే కదలికలు తార్క్ష్య అవునా, తామసికమైన కదలికలు ఏం చేస్తాయండి అంటే అజ్ఞానంలో పడదోసి పతనం చేస్తాయండి, కష్టాల్లో తోసేస్తాయండి. జ్ఞానం మరి రాజసికమైన కదలికలు నిరంతరం కదులుతూనే ఉంటాయి, కానీ సంపదలు కూడబెట్టచ్చునేమో, సుఖం ఉండదండి. మరి సాత్వికమైనటువంటి కదలికలు, శాస్త్రీయమైన కదలికలు ఏవైతే ఉన్నాయో అవే వ్యక్తిత్వ స్థితిని పైకి తీసుకెళ్తాయండి, మనసుకు శాంతినిచ్చి ఆత్మను చూపిస్తాయండి. తార్క్ష్య, ఆయన ఉపాసించు, నీ కదలికలు అనుకూలం అవుతాయి, నీ కదలికలు ఔన్నత్యంతో కూడి ఉంటాయి. కానీ ఆయన గారు నెగ్లెక్ట్ చేసావు, నీ కదలికలు నిర్ణయం చేస్తాయి. తార్క్ష్య, స్థూలంగా చూసినప్పటికీ కూడా గాలి ఎటుపక్క నుంచి వస్తుంది? జనరల్గా అంటాం ఏమయ్యా ఇల్లు కట్టుకుంటే నైరుతిలో బెడ్రూమ్ ఉండాలండి, ఈశాన్యంలో మెయిన్ డోర్ ఉండాలండి. ఎందుకండి అలాగా? మనకు ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు మాత్రం ఉంటాయి కదా. నైరుతిలో బెడ్రూమ్ ఉంది అని అంటే ఆ బెడ్రూమ్కి అటు ఇటు రెండు వైపులా విండోస్ ఉండాలండి.
కిటికీలు ఉండాలండి, గాలి బాగా లోపలికి వస్తుంది. యజమాని నైరుతిలో, నైరుతిలో బెడ్రూమ్ కట్టుకుని అక్కడ నివసిస్తాడండి. అంతేకాదు ఇల్లు మొత్తం గాలి రావాలి అంటే ఇదిగో ఈశాన్యం వైపు, ఉత్తర ఈశాన్యమైనా తూర్పు ఈశాన్యమైనా మెయిన్ డోర్ ఒక పక్క ఉంటే ఇంకొక పక్క కిటికీ కంపల్సరిగా ఉండాలండి. ఎందుకంటే అటువైపు నుండి కూడా గాలి వస్తుందండి, వెలుతురు వస్తుందండి కదా. ఓకే మంచిదే, కానీ గాలి ఎటుపక్క నుంచి వస్తుంది? మెయిన్గా ఇటువైపు నుండి వస్తుంది, కానీ అంతేకాదు ఎటువైపు నుండి కూడా వస్తుంది. డోర్స్ క్లోజ్ చేస్తే కిటికీలు నుండి వస్తుంది, కిటికీలు క్లోజ్ చేస్తే వెంటిలేషన్ నుండి వస్తుంది, వెంటిలేటర్స్ నుండి వస్తుంది కదా. వెంటిలేటర్స్ కూడా క్లోజ్ చేస్తే ఎక్కడి నుండి అయినా వస్తుంది. ఎక్కడ కొంచెం రంధ్రం ఉంటే చాలు, ఇల్లు కడిగి నీళ్లు బయటకు తోసేసి ఉంటారు, రంధ్రాలు ఉన్న అక్కడి నుంచి కూడా వస్తుంది. అడ్డదిడ్డంగా వచ్చేటువంటిదండి ఆయన. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నారు అని అంటే దాన్ని నిరోధించగలగాలి అని. కదలికలు అడ్డదిడ్డంగా ఉంటే పతనానికి దారి తీస్తాయి, అదే కదలికలు శాస్త్రీయంగా ఉంటే, ఔన్నత్యంతో కూడి ఉంటే జీవితం సుఖం వైపు, ఆనందం వైపు, పరమాత్మ వైపు, మోక్షం వైపు నడిపిస్తాయండి. అందుకే ఆయన ప్రార్థించు అక్కడ తైత్రీయోపనిషత్తు కృష్ణయజుర్వేదం, దాంట్లో నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఓ వాయుదేవుడా నీకు నమస్కారం, నువ్వేనయ్యా ప్రత్యక్ష బ్రహ్మవు, నీకు నమస్కరిస్తున్నా. ఏమిటి అంటే స్థూలంగా చూసినప్పటికి కూడా అన్నము జలము లేకపోయినా కొద్ది రోజులు జీవించవచ్చునేమో, కొద్ది కాలం జీవించవచ్చునేమో. అన్నం తినకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు నీళ్ళు తాగకుండా, కానీ గాలి లేకుండా నిమిషం కూడా జీవించడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటి అంటే స్థూలంగా చూసిన ప్రాణాలు నిలబెట్టేది వాయువు, అంతేకాదు లోపల ఉన్న అన్ని రకాలైన కదలికలు వాయువే. అసలు వాయువు అంటే సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి పరమాత్మ చైతన్యమే. ఆయన కొంచెంగా అట్లా కదిలాడు అంటే ఈ బ్రహ్మాండం అంతా తయారవుతుంది. అందుకే ఆయన్ను ప్రార్థిస్తున్నాం, ఆయన ఉంటేనే, ఆయన అనుగ్రహిస్తేనే జీవితం సుఖమయంగా ఉంటుంది. ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ దేహంలో కదలికలు ఉన్నాయి, అవునా, చురుగ్గా పనులు చేస్తూ ఉన్నాం, మనసు కూడా ఏకంగా వ్యవహరిస్తూ ఉంది, ప్రపంచంలో అన్నీ కూడా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ అధినేత ఎవరయ్యా? దేవతలకు అందరికీ నాయకుడు బృహస్పతి గురువు. దేవతలకు నాయకుడు చెప్తే ఇంద్రుడు అయ్యున్నా, ఆ ఇంద్రుడికి కూడా సలహాలు ఇచ్చేవాడు బృహస్పతి. బృహస్పతి లేనప్పుడు అనేక రకాల కష్టాలు పాలవుతారు ఆ దేవతలు కూడా, దేవతల గురువు అండి. అలాగే ఏంటంటే జీవితాన్ని అంతటినీ కూడా ఉత్తమంగా నడిపించేవాడు ఎవరయ్యా అంటే లోకమున్న బుద్ధి. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. బృహస్పతి నః స్వస్తి దదాతు, బృహస్పతి మాకు మంచిని చేకూర్చుగాక. బృహత పాత బృహస్పతి, గొప్పవాటిని రక్షించేవాడు బృహస్పతి అని. అంతేకాదు బుద్ధిర్ దేవతా బృహస్పతి అని కూడా అంటారు. బుద్ధేహి బ్రహ్మాని అంటారు, బుద్ధేహి బృహస్పతి అని కూడా. నిర్మాణాత్మకమైనటువంటి క్రియలలో బ్రహ్మదేవుణ్ణి అన్నారు, నిర్ణయాత్మకమైనటువంటి శక్తులలో బృహస్పతి అన్నారు. క్రియేటర్ అండి ఆయన, నువ్వు చక్కగా ప్లాన్ చేసి ఏదైనా నిర్మాణం చేయాలి అనుకుంటే బ్రహ్మదేవుడు శక్తిని ఇస్తాడు. అంతేగా జీవితాన్ని మంచి చెడులు, ధర్మ అధర్మాలు, సత్య అసత్యాల విషయంలో చక్కటి విచక్షణ కలిగి చెడును వదిలి మంచిని పట్టుకుని ముందుకెళ్ళాలి అంటే ఇదిగో అంటే బృహస్పతి చూపిస్తున్నారు. దానికే బృహస్పతి హిన స్వస్తి హిదాతు, బృహస్పతిని కూడా వేడుకుంటున్నాం. ఓ దేవతల గురువైన బృహస్పతి, నా బుద్ధికి సరైన జ్ఞానాన్ని ఇవ్వవయ్యా, నేను జీవితాన్ని చెడును వదిలి మంచి వైపు నడుస్తూనే అనాత్మను వదిలి ఆత్మవైపు నడిచేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. బృహస్పతి హినః స్వస్తి దదాతు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే
ఉమ్మడి కుటుంబం అనేక మంది ఉన్నారు. తెలివైన వాడే ఇంటి యజమాని, కానీ ఆయన అందరూ అనుసరిస్తేనే గృహం బాగుపడింది. ఆయన ఎంత తెలివైన వాడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తే గృహం అంతా కూలిపోతుంది, కుప్పకూలిపోతుంది. అలాగే ఏంటి అంటే గృహం మొత్తం బాగుపడాలి అంటే ఇంటి యజమాని మాట వినాలి. అలాగే ఇక్కడ జీవితానికి అంతటికి బుద్ధిని కానీ యజమానిగా పెట్టుకుంటే, అదేగా గీతాచార్యుడు రథం విషయంలో చూపించింది, ఎవరయ్యా సారథి స్థానంలో కృష్ణ భగవానుడు పెట్టుకున్నాడు కాబట్టి అర్జునుడు పాండవులందరూ కూడా మహా రణరంగమైన కురుక్షేత్రాన్ని జయించగలిగారు, అంతేకాదు జీవితాన్ని మొత్తం జయించగలిగారు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే బుద్ధిలో బృహస్పతిని పెట్టుకుంటే, అంటే సరైన జ్ఞానాన్ని ఉంచుకుంటే, పైగా లక్ష్యమైన భగవంతుడినే బుద్ధిలో నిలబెట్టుకుంటే, నా లక్ష్యం భగవంతుడే అని గుర్తుంచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తే చక్కగా జీవితం ఉన్నత మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇదిగో ఇది ఇలాగా మనం నిరంతరం తలుసుకుంటూ 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 ఉంటే మన ఆలోచనలను మనం గమనించడం జరుగుతుంది. ఒకటి, ఏది కావాలి అని కోరుకుంటున్నామో అదే ప్రార్థన. అయితే ఇక్కడ ప్రార్థనను ప్రత్యేకంగా ఎందుకన్నారండి అని అంటే, నువ్వు దైవం అనేది ఒక ఉపాసనగా పెట్టుకొని నీకు ఏది కావాలనుకుంటున్నావో అది అడుగుతూ, ఏది వద్దనుకుంటున్నావో అది తెలియపరచుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, నీ లోపల బుద్ధి వివేకవంతంగా నీ మొత్తం జీవితాన్ని అంతటిని పరిశీలిస్తూ ఉంటుంది. నేను ఏది వద్దనుకుంటున్నానో అది వదిలేస్తున్నానా లేదా దానివైపు ఏమైనా నడుస్తున్నానా, ఏది కావాలి అని అనుకుంటున్నానో అది గుర్తుంచుకుంటున్నానా, నా జీవితాన్ని ఆ వైపు నడిపించుకుంటున్నానా అనేది స్పష్టంగా లోపల విజన్ వ్యాస్ట్గా వృద్ధవుతూ వస్తుంది. అప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఈ బుద్ధి పరిశీలిస్తుంది, పరిశీలించే సరైనటువంటి గైడెన్స్ ఇస్తుంది, సరైనటువంటి నిర్ణయాలు చేస్తుంది, సరైన విధానంలో నియమించి నడిపించడం జరుగుతుంది. అప్పుడు జీవితం ఉత్తమంగా కొనడానికి అవకాశం. సో ప్రేయర్ ఎందుకయ్యా ప్రేయర్? మనలో మన క్లారిటీ కొరకు, మన లక్ష్య శుద్ధి కొరకు, లక్ష్య నిర్ణయం కొరకు, లక్ష్యం వైపు నడుస్తున్నామా లేదా పరిశీలన కొరకు. ప్రార్థనే లేదు అంటే అభివృద్ధి ఉండదు, జీవితానికి అభివృద్ధి ఉండదు. ప్రార్థన అనేది మనలో మనం క్లారిటీ తీసుకొచ్చుకోవడం కొరకు, మనల్ని మనం పరిశీలించుకోవడం కొరకు. ఎందుకోండి, గురువు శిష్యులు ఇద్దరు కలిసి ప్రార్థిస్తున్నారు, నా జీవిత లక్ష్యం ఇది, మార్గం ఇది, ఆ వైపుకే నేను నడవగలగాలి అని అయింది. దాన్ని ఉపనిషత్తులోకి వెళుతూ ఉన్నాం. చూడండి ఉపనిషత్తు మొదటి మంత్రం, అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, లేదా మీకు దగ్గర ఉన్న మిషన్ సెంటర్స్లోనూ ఆచార్యుల దగ్గరనో తెప్పించుకోండి. ఓం బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గుప్తా సబ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాః. ఓం ప్రార్థన మంత్రంలోనూ వివరించుకున్నాం. ఓం అంటే పరమాత్మ, బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూ. ఓం పరమాత్మ దేవానాం ప్రథమ బ్రహ్మా సంబభూ, భగవంతుడే దేవతల కొరకు మొట్టమొదటగా బ్రహ్మదేవుడుగా ఉద్భవించాడు. విశ్వస్య కర్త భువనస్య గుప్త, విశ్వాన్ని సృజించినటువంటి వాడండి. భువనస్య గుప్త, యావత్ బ్రహ్మాండాన్ని రక్షించేటువంటి వాడండి. ఎక్కడుండి? రహస్యంగా ఉంటూ అంతటినీ రక్షించేవాడు. స బ్రహ్మ విద్యా, అతడే బ్రహ్మ విద్యను,
సర్వ విద్యా ప్రతిష్టాం, సర్వ విద్యలకు మూలమైనటువంటిది, ఆధారమైనటువంటిది. అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ, అధర్వుడు అనే పేరు కలిగినటువంటి తన ప్రథమ పుత్రుడికి, జ్యేష్ఠపుత్రుడికి ప్రాహ తెలియపరిచాడండి. ఓం పరమాత్మే బ్రహ్మ, బ్రహ్మదేవుడిగా ఉద్భవించాడు. దేవానాం ప్రథమ సంబభూవ, దేవతలలో అందరికంటే ముందుగా ఉద్భవించాడండి. అవును, దేవతల స్వర్గలోకంలో ఉన్నాం, ఆ పైన ఆ ఎవరైనా త్రిమూర్తులు ఉన్నారండి. త్రిమూర్తులలో విష్ణువు మహేశ్వరులకి జననం ఉన్నట్టుగానే, వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నట్టుగానే ఎక్కడ లేదు. కొంతమందికి ఏదో వాళ్ళ మనసుకో కల్పనలు కలిగి ఆ చిన్న శివుడిలాగా, ఆ చిన్న విష్ణువులాగా ఫోటోలు ఏదైనా తయారు చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ విష్ణువుకి శివుడికి జననం ఉన్నట్టుగానే, వాళ్ళని ఎవరైనా కన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఎక్కడ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు లేరు, స్వయంభూ. అలాగే అయితే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో అస్సలే తెలియదు. కానీ బ్రహ్మదేవుడి విషయం మనకు తెలుస్తుంది. ఏంటి అంటే, విష్ణుదేవుడు నాభి నుండి ఒక పద్మం మొగ్గ పైకి వచ్చిందండి. అందులోంచి అలాగా విచ్చుకునేటప్పటికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ బాంధలోంచి బయటకు వచ్చాడండి. అది ఒక సంకేతం. ఏంటి, విష్ణువు వ్యాపనవతీతి విష్ణు, అంతటా ఉన్నటువంటి వాడు విష్ణువు. ఆయన నాభి స్థానం మధ్యమ స్థానం, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడిలో మధ్యమ ప్రదేశం నుండి ఓ స్వచ్ఛమైనటువంటి ఒక పద్మం పైకి వచ్చిందండి. పద్మం ఏంటంటే సత్వగుణం, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడి నుండి ఫస్ట్ సత్వగుణం పైకి వచ్చిందండి. అవునా, అది కదిలింది, వికసించింది, దాంట్లో నుండి రజోగుణ ప్రధాని అయిన బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడండి. ఆయన చతుర్ముఖుడు అండి, చతుర్ముఖుడు అండి. ఈయన చతుర్ముఖుడు అంటే సూక్ష్మ శరీరమే, అంతఃకరణ చతుష్టయం, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి ఏవైతే ఉన్నాయో అదే అంతఃకరణ, ఆ అంతఃకరణే వికసించిందండి పైకి. దాంట్లో నుంచి ఇదిగో బ్రహ్మదేవుడే, నాలుగు ముఖాలు కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అంతరార్థంగా చెప్తే అది ఓకే. స్థూలంగా విష్ణుదేవుడు యొక్క నాభి నుండి పద్మం వస్తే పద్మంలో నుండి ఆయన వచ్చాడు, సత్వగుణం పైకి వస్తే రజోగుణ రూపంలో ఆయన కదిలాడు వికసించాడు. బ్రహ్మ ఎవరయ్యా, బ్రహ్మగా వ్యక్తమైంది, భగవంతుడే. ఓం భగవంతుడే బ్రహ్మ, బ్రహ్మదేవుడిగా ఉద్భవించాడు. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడా పరమాత్మయా, దానికే అన్నారు బ్రహ్మ హాకు దీర్ఘం ఉంటే బ్రహ్మదేవుడు అండి. సృష్టికర్తను సంబోధించినప్పుడు బ్రహ్మదేవుడు అండి, కానీ పరబ్రహ్మను సంబోధించినప్పుడు బ్రహ్మ లేదా బ్రహ్మం, బ్రహ్మ ఇలా ఎలా చెప్పినా ఆయన పరమాత్మేనండి. నామరూపగుణ అతీతుడైనటువంటి పరమాత్మను సంబోధించి తెలియపరిచేట బ్రహ్మ దేవానా ప్రథమ సంబభూవ, అదిగో ఆయన, ఇదిగో ఈ దేవతల కొరకు మొట్టమొదటిగా ఆయనే ఉద్భవించాడండి. ఓకే ఓకే, అంటే ఇంద్రియాలన్నీ స్థూల శరీరంలో నుంచి బయటికి కనిపిస్తాయి, కానీ అవి కూడా సూక్ష్మ శరీరంలో భాగమే. కానీ ఇంద్రియాలన్నీ కూడా అంతఃకరణ లేకుండా వికసించలేవు, వ్యవహరించలేవు. అంతఃకరణ మనసు నిద్రపోతుంది అనుకోండి, అన్ని ఇంద్రియాలు వేస్టే. అవును, మనసు పరధ్యానంలో ఉంటే ఇంద్రియాలు వేస్టే, మనసు నిద్రపోయింది అనుకోండి ఇంద్రియాలు కదా. ఓ అంతఃకరణ బ్రహ్మదేవుడు అయితే ఇంద్రియాలన్నీ ఉన్నాయండి, ఇవన్నీ దేవతలు, వీటిని అన్నిటిని నిర్వహించడం కొరకు, నడిపించడం కొరకు, లేదా వీటిని పుట్టించడం కొరకు కూడా ఆయన మొట్టమొదట పుట్టాడు. ప్రథమ సంబభూవ, మొట్టమొదటగా ఆయన ఉద్భవించాడు. విశ్వస్య కర్త, విశ్వస్య కర్త ఏమంటే బ్రహ్మదేవుడు కూడా పుట్టాడు కదా, ఆయనకంటే ముందు అలాంటప్పుడు పరమాత్మ తీసుకోవచ్చు. భగవంతుడే ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ తయారు చేశాడు, తయారు చేయడం కొరకు మొట్టమొదటగా బ్రహ్మదేవుడిగా వచ్చాడు. ఎలా అయినా ఒకటి, విశ్వస్య కర్త, స్థూల సూక్ష్మ స్థాయిలో అంత ఉద్భవించినటువంటిదే
సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ కారణ శరీరం మీద కూర్చుంటే అది కదిలి, అప్పుడేమో ఆయన ఈశ్వరుడు, అది కదిలి సమస్త సూక్ష్మ శరీరం వ్యక్తమైంది. సమస్త సూక్ష్మ శరీరం మీద పరమాత్మ కూర్చున్నప్పుడు ఆయనే బ్రహ్మదేవుడు. సమస్త సూక్ష్మ శరీరం అభిమాన ఆయన హిరణ్య గర్భుడు అని కూడా అన్నారు. విశ్వస్య కర్త భువనస్య గుప్త, గుప్త అంటే రహస్యమైన అని, గుప్త అంటే రక్షించేటువంటిది. ఎవరయ్యా రక్షించేటువంటి వాడు? పరమాత్మయే. ఓ ఒక విధంగా బ్రహ్మదేవుడు అక్కడ సృష్టి చేస్తే అవిష్ణు దేవుడు దాన్ని అంతటిని నడుపుతున్నాడండి. ఓ శివుడు లయం చేస్తున్నాడు. ఓకే, వాళ్ళ ముగ్గురు కూడా ఎవరండి? సాక్షాత్ పరమాత్మయే. ఆయనే సుహాగా ఉద్భవించాడు వీళ్ళ. స బ్రహ్మ విద్యా సర్వ విద్యా ప్రతిష్ట, ఆయనే బ్రహ్మదేవుడిగా ఉద్భవించి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మ విద్యను బోధిస్తున్నాడు. బ్రహ్మ విద్యా ఆత్మకు సంబంధించిన జ్ఞానం. సర్వ విద్యా ప్రతిష్ట, అన్ని విద్యలకు మూలమైనటువంటిదండి. ఎలాంటి బ్రహ్మ విద్య? నువ్వు బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తున్నావు కాబట్టి అన్నిటికంటే ఎక్కువైనటువంటిదండి. జనరల్గా కూడా ఉంటాం, అదేమున్నా బ్రహ్మ విద్య అర్థం కాకపోవడానికి, అంటే అర్థం కాలేదంటే బ్రహ్మ విద్యనా? అఫ్కోర్స్ జనరల్గా వాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే సర్వ విద్యలు ప్రపంచానికి సంబంధించినటువంటివి. సర్వ విద్యలు తెలుసుకోబడేటువంటివి బాహ్య ప్రపంచ స్వరూపంలో ఉన్నటువంటివి. కానీ బ్రహ్మ విద్య దేని గురించి చెప్తుందండి? వ్యక్తమైన ప్రపంచాన్ని గురించి కాదు, ప్రపంచాన్ని సృజించిన వాడిని గురించి కావచ్చు, ఆ ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నవాడు గురించి కావచ్చు. అంతేకాదయ్యా, అందరిలో జీవస్వరూపంగా ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి బోధించేది బ్రహ్మ. అన్నిటికీ మూలం ఏదండి? అన్ని విద్యలు తెలియబడేటువంటివి, కానీ బ్రహ్మ విద్య తెలుసుకుంటున్నటువంటి వాడిని గురించి బోధించేది. బ్రహ్మ విద్య అర్థం కాదు అని కాదు, బ్రహ్మ విద్యను కూడా నిష్ఠగా కూర్చొని నేర్చుకుంటే బైహార్ట్ చేయొచ్చు, వ్యక్తం చేయొచ్చు, కానీ బ్రహ్మ విద్య అర్థం కాదని ఎప్పుడు అంటారండి అని అంటే, ఇది తెలియబడే మ్యాటర్కు సంబంధించినటువంటిది కాదు, తెలుసుకుంటూ ఉన్నటువంటి జీవ చైతన్యాన్ని గురించి బోధించు. సర్వ విద్యాం ప్రతిష్ట, సర్వ విద్య ప్రతిష్ట, అన్ని విద్యలకు మూలమైనటువంటిది. సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో కూడినటువంటి సర్వనామరూపాలు ప్రపంచంలో భాగమే, స్థూల సూక్ష్మ స్వరూపాలే. ఇవన్నీ భేదాలతో కూడి ఉన్నటువంటివి, అనేకత్వంతో కూడి ఉన్నటువంటివి, ద్వంద్వాలుగా వ్యక్తమయ్యేటువంటివి. కానీ లోపల ఉన్నటువంటి తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు ఉన్నాడే, సర్వజీవరాశుల్లో ఉన్నవాడు ఒక్కడే. వీడు తెలుసుకోబడే విషయం కాదు, తెలుసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తులు అనేకం ఉన్నారు కదా, నామరూపాలు అనేకంగా ఉన్నాయి, కానీ అందరిలో కూర్చొని జ్ఞానాన్ని నేర్చుకునేది, జ్ఞానాన్ని వ్యక్తం చేసేది ఒక్కడే. దానికి అన్నారు మూలం సర్వ విద్యా ప్రతిష్టాం, అన్ని విద్యలకు మూలమైనటువంటిదండి. అంటే సర్వనామరూపాలకు ఆధారమైంది ఒకటే, నామము రూపం అనేకం, కానీ వాటిలో ఉండి నడిపించేవాడు ఒక్కడే. ఆయన గురించి బోధించేది కాబట్టి ఇది బ్రహ్మ విద్య అన్ని విద్యలకు శ్రేష్టమైనటువంటిదండి. అన్నీ తెలియబడుతూ ఉన్నాయి, తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడు వాడు ఒక్కడే. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నాడు 13వ అధ్యాయంలో. అందరిలో కూర్చొని అన్నీ తెలుసుకునేవాడు నేను ఒక్కడేనండి అని, ఆ ఒక్కడైన భగవంతుడు సర్వజీవరాశుల్లో జీవ చైతన్యంగా ఉన్నాడు, ఈయనను గురించి బోధించేది కాబట్టి బ్రహ్మ విద్య. తెలియబడేదాన్ని గురించి తెలుసుకోవడానికి అందరికీ అర్హత ఉంటుంది, అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరకు వచ్చి ఆగిపోతారు. కానీ తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడిని తెలుసుకోవాలి అని అంటే
కొంచెం అర్హత కావాలండి అని. దానికి 13వ అధ్యాయంలో చెప్పేటప్పుడు క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని చెప్పేటప్పుడు క్షేత్రాన్ని గురించి అందరూ తెలుసుకుంటారు. క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవే ఏమిటి అంటే జ్ఞాన లక్షణాలు ఉన్నాయి. జ్ఞేయమైన పరబ్రహ్మమే క్షేత్రజ్ఞుడు. ఆయన తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్న తెలుసుకోవడం అని కాదు, లోపల ఉన్న కొన్ని ప్రత్యేకమైన అర్హతలు, ఏ సాత్విక లక్షణాలు, ఇవి అధికార లక్షణాలు అన్న. సాధన చతుష్టయ సంపత్తి అని కూడా అన్నారు. ఇది ఉంటేనే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది శ్రేష్టమైనది, మూలమైనది, ఏకమైనటువంటి తత్వాన్ని గురించి తెలియపరచదు. అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రా, అధర్వుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయనే మొదటి పుత్రుడు అండి, ఆయనకి జన్మించాడు. ఎవరండి అధర్వుడు? మొట్టమొదటిగా పుట్టింది వాళ్ళు కదా. ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు సనక సనందనాథుడు కదా. మరి ఇక్కడ ఇక్కడెక్కడ పుట్టాడు మరి అధర్వుడు? జ్యేష్ఠపుత్రుడు, పెద్ద కుమారుడు. అధర్వుడు అంటే కదలిక లేనివాడు అని. అధర్వ అంటే కదలిక, ధర్వ అంటే కదలిక. కదిలే శరీరం మన బుద్ధులు కదులుతాయి. అధర్వ కదలిక లేనటువంటిది, ఆత్మ చైతన్యమే. శరీరం మన బుద్ధులు కదులుతున్నాయి, కానీ శరీరం మన బుద్ధులతో తాదాత్మ్యం చెందుకున్న వాళ్ళందరూ కూడా నేను కదులుతున్నాను అనుకుంటున్నాడు. కానీ దానికి మూలమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దీన్ని మేలుకొలిగేది ఆత్మవిద్య. అధర్వ ఆత్మను మేలుకొలిగేది. అఫ్కోర్స్ ఆయన కూడా కొడుకున్నాడు అండి. అధర్వుడు జ్యేష్ఠపుత్ర అయప్ర, మొట్టమొదటి ఆయన ఉన్నాడు, అధర్వుడు ఆయన బోధిస్తున్నాడు అండి. అఫ్కోర్స్ వశిష్ఠుడు కావచ్చు, లేదా సనక సనందనాథులు కావచ్చు, ఇదంతా బాహ్యమే. కానీ ఆంతరికంగా ఆత్మ చైతన్యాన్ని మేలుకొలిపేటువంటి విద్య దేవిష్ట మొట్టమొదటిగా ఉన్నటువంటి. దాని తర్వాతనే అన్ని ఆత్మ చైతన్యం ఉంది, దాని తర్వాతనే కారణ శరీరం ఉంది, దాని తర్వాతనే సూక్ష్మ శరీరం, దాని తర్వాత స్థూల శరీరం బయటకు కనిపిస్తుంది. ఇది ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంది. స్థూల శరీరం గురించి బోధించే విద్యలు అనేకం ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీరం గురించి బోధించే విద్యలు కొన్ని ఉన్నాయి. కారణ శరీరం గురించి వేదాంతం దగ్గరకు వస్తే కానీ తెలియదు. కారణ శరీరానికి కూడా అతీతమైనటువంటి ఆత్మ గురించి బోధించేది బ్రహ్మ విద్య. అందుకే వేదాంతం బ్రహ్మ విద్య అండి. ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిదండి, జటిలమైనటువంటిదండి, సూక్ష్మమైనది అసలైన విషయం. దీన్ని అధ్యయనం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కావాలి, వాటిని సాధన చతుష్టయ సంపత్తి. సరే, ఈయన క్రమబద్ధంగా చెప్తున్నాడు. ఆయనేమో ఆయన పెద్ద కొడుకు బోధించాడండి. ఆయన ఏం చేశాడు? రెండో మంత్రం చూడండి. అధర్వణేయాము ప్రవదేత బ్రహ్మ అధర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవహాయ ప్రా భారద్వాజో అంగిరసే పరావరా. ఏదో ఇది పైన నుండి క్రమబద్ధంగా వస్తుంది. ఎవరైనా బ్రహ్మ విద్య నేనే కనిపెట్టానండి, నేనే బోధిస్తున్నానండి అని కానీ అనేటట్లయితే వాళ్ళు అజ్ఞానే. అవునా? సైంటిస్టులలో అందరికంటే గొప్పవాడు ఐన్స్టీన్ అండి అని అంటే, ఆయన కనిపెట్టినటువంటి థియరీ ఏదైతే ఉందో సాపేక్ష సిద్ధాంతం, ఆయన కూడా అన్నాడు ఏంటంటే, ఇది నా సొంతమే కాదండి, ఇది ఇంతకుముందే శంకర భగవత్పాదుల వారు వివేక చూడమంలో చెప్పేసి ఉన్నారండి. నేను భగవద్గీతను ఆ వివేక చూడమని సపోర్ట్గా తీసుకుని ఇదిగో ఇది మళ్ళీ తయారు చేశారండి కదా. విజ్ఞానవంతులు, సరైన జ్ఞానం కలిగిన వాళ్ళు, సరైన అర్హత కలిగిన వాళ్ళు ఇది నా సొంతం అని చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే, నేను పైకి తీసాను అని కదా. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటి అంటే, ఏదో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఈ ముండకోపని చెప్తుంది, ఇది నా సొంతమా, ఇది నాకు నా గురువు గారు నేర్పించారు, శారదమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నాను.
శారదమ్మ గారు వాళ్ళ గురువు గారు చిన్మయానంద స్వామి దగ్గర నేర్చుకున్నారు. చిన్మయానంద స్వామి వాళ్ళ గురువు గారు తపోవన మహారాజ్ దగ్గర నేర్చుకున్నారు. మరి తపోవన మహారాజ్ ఆయన కూడా చెప్పాడు శంకర శిష్యుల దగ్గరనే, శంకర పీఠాల దగ్గరనే నేర్చుకున్నారు శంకరాచార్యులు వారి శిష్య పరంపర. మరి వాళ్ళు శంకర భగవత్పాదుల వారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఎవరి దగ్గర? వాళ్ళ గురువు గారు గోవింద పాదు. ఆయన వాళ్ళ గురువు గారు గౌడపాదుల వారి దగ్గర నేర్చుకున్నాను. మరి గౌడపాదులు సాక్షాత్ సుఖ మహర్షి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆయన వాళ్ళ గురువు గారు వ్యాస మహర్షి నుండి నేర్చుకున్నాను. మరి ఆయన వాళ్ళ గురువు గారు పరాశరుల నుండి నేర్చుకున్నాను. మరి పరాశరుల వారు వాళ్ళ గురువుగారు శక్తి మహర్షి నుండి నేర్చుకున్నారండి. శక్తి మహర్షి వశిష్ఠుల వారి దగ్గర నుంచి నేర్చుకున్నారండి కదా. వశిష్ఠులు వాళ్ళ తండ్రి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నారండి. అట్లాగే ఇదిగో ఇది కూడా మొట్టమొదటగా పరమాత్మయే బ్రహ్మదేవుడిగా ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జ్ఞానం ఉంది. అక్కడ స్థూలంగా మనం చూసిన బ్రహ్మదేవుడు కూడా ఒక్కోసారి ఆయనకు దేహాలు వస్తే వాళ్ళ తండ్రి గారు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తాడు, ఆయన దగ్గర నేర్చుకొని వస్తుంటాడు కదా. అలాగే బ్రహ్మదేవుడు ఏమో మొట్టమొదటిగా అధర్వుడికి చెప్పారట. అధర్వుడు అధర్వణేయాము ప్రవదీత బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు ఉన్నాడే అధర్వుడికి చెప్పాడట. ఆయన ఋషి బ్రహ్మ అధర్వ అధర్వుడు ఉన్నాడే తాం పురోవాచ అంగిరే అంగిరే అంగిరుడికి చెప్పాడు. అంగిరుడు అనేటువంటి మహర్షి ఉన్నాడే ఆయనకి అరో అధర్వుడు చెప్పాడు. అధర్వ మహర్షి అంగిరుడికి చెప్పాడు బ్రహ్మ విద్యా ఇదిగో బ్రహ్మజ్ఞానాన్ని. స భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ అంగిరుడు ఉన్నాడే ఆయన శిష్యుడు భారద్వాజుడు అనేవాడు సత్యవహుడు అని కూడా ఆయనకు పేరు. ఆయనకు బోధించాడు. ఇంకో విషయం కూడా అన్నారు భారద్వాజ సగోత్రుడైనటువంటి సత్యవహునికి బోధించాడని. భారద్వాజ వంశంలో భారద్వాజ గోత్రుడు అయినటువంటి సత్యవహుడు అని ఆయనకు బోధించాడు. సహ సత్యవహుడు ఉన్నాడే భారద్వాజు ఈ భారద్వాజ గోత్రీకుడైనటువంటి సత్యవహుడు నాడే అంగిరసే పరావర అంగిరసుడికి చెప్పాడు. అక్కడేమో బ్రహ్మదేవుడు అధర్వుడికి చెప్తే అధర్వుడు అంగిరుడికి చెప్పాడు. అంగిరుడు వేరు అంగిరసుడు వేరు. బ్రహ్మదేవుడు అధర్వుడికి, అధర్వుడు అంగిరుడికి, అంగిరుడు సత్యవహుడికి, ఆ సత్యవహుడు అంగిరసుడికి బోధించాడు. పరావరాం ఈ విధంగా గురు పరంపరలో నుండి వరుసగా వస్తూ ఉందండి. మండకోపనిషత్తు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓ త్రిమూర్తుల దగ్గర నుండి వచ్చినటువంటి జ్ఞానం అండి. ఏమండి ఇంత హిస్టరీ అంతా చెప్పాలనా? ఎస్ 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 ఎస్. ఎందుకంటే అమ్మాయిని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి వంశంలో మూడు తరాల వాళ్ళని గురించి పరిశీలిస్తారట. ఎప్పుడండి అని మీరు అడగచ్చునేమో, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి. ఎవడో బ్రోకర్ వస్తాడు, వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారట, లేదా వీళ్ళు ఇంత డబ్బులు కావాలంటున్నారు అని చెప్తే సరిపోతుంది, అయిపోతుంది అక్కడ, అది వేరు. కానీ పూర్వం వివాహ సంబంధాలు కూర్చాలి ఏనన్నా ఇప్పుడు గురువులు మహాత్ములైనటువంటి వాళ్ళు ఏ చేసేవాళ్ళు. ఎందుకు అంటే కులగోత్రాలను చూసి కాదు గుణగణాలను చూసి నిర్ణయించేవాళ్ళు. అందంగా ఉన్నారా లేదా, డబ్బులు బాగా ఉన్నాయా లేవా అని కాదు చూసి వాళ్ళు నిర్ణయించేది. వాళ్ళ గుణాలు ఏంటి, వీళ్ళ గుణాలు ఏంటి, ఆ గుణాలకు అనుగుణమైనటువంటి అమ్మాయి అబ్బాయిని కలిగితే వాళ్ళు గొడవలు వస్తూ ఉన్నప్పటికి కూడా ఇద్దరి లక్ష్యం ఒకటిగా ఉంటుంది, ఇద్దరు కలిసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసం ఆ విధంగా చేసేవాళ్ళు. అలా ఇక్కడ కూడా ఏంటయ్యా ఇదిగో అండి, ఒక విద్య కూడా గొప్పతనం ఎప్పుడు కలిగి ఉంటుంది అంటే అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది. విషయం ఒకటే అయినా దుష్టగుణాలు కలిగినటువంటి వాడికి
లేదు అల్ప గుణాలు కలిగినటువంటి వాడి దగ్గరికి వెళితే అది కూడా మసిపూసి మారేడుకాయ చేస్తాడు. జనరల్గా అంటారు చూడండి, నందీశ్వరుడు విగ్రహం తయారు చేయమనిస్తే హనుమంతుడు విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. సో కాబట్టి ఏంటి అంటే ఇక్కడ సొంత గుణాలను పులుముకు వచ్చేటువంటిది అని కాదు, బ్రహ్మ విద్య ఉంది, ఇది ఇంత గొప్ప విద్య ఎందుకైంది అండి అంటే అది సృష్టి ఆదిలో ఉన్న సృష్టికర్తల దగ్గర నుండి వచ్చిందండి, అందుకే ఇంత గొప్ప విద్య ఇది. భారద్వాజో అంగిరసే పరావరాం, ఆ భారద్వాజుడు అంగిరీశుడికి ఏ విధంగా ఇచ్చాడండి. ఓకే, అలాగా క్రమబద్ధంగా వస్తూ వస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఎదుగో ఈ ఉపనిషత్తు శాస్త్రీయమయ్యేటప్పటికీ చివరిగా ఉన్న శిష్యుడు ఎవరండి? ఎంతోమంది ఉండొచ్చు కానీ శాస్త్రంలో ఏముందయ్యా? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.